రైట్ దూపూడి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి మొదటేమో ఎలక్షన్లు ఒక నెల వాయిదా పడేలా చేసుకో ఆలస్యమయ్యేలా చేశారు, తర్వాత వాలంటీర్లను ఆపేశారు, ఇప్పుడు ఆఫీసర్లను బదిలీ చేశామని ఈనాడు రామోజీ గారు సంకల్పం గుద్దుకుంటూ తెగరాసేశారు. ఏమిటి ఇందుకోసమేనా టీడీపీ బీజేపీ పొత్తు? గుడ్ మార్నింగ్, నమస్కారం కేసీఆర్ గారు. నెంబర్ వన్ మిత్రులకి, డిబేట్ లో ఉన్నవాడు కూడా, శ్రోతలకి అందరూ కూడా, దీనిలో మీరన్నా మూడు పాయింట్లు ఏమాత్రం ఇష్టమంతా కూడా అనుమానం అక్కర్లేదండి. బీజేపీతో వీళ్ళు కలవటం లేకపోతే బీజేపీ వీళ్ళతో కలవటం జరిగినటువంటి ప్రక్రియలు మొత్తం అది కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లోనే అర్థమైపోయింది. ఫస్ట్ పేజ్ లో ఉండాల్సిందని వెనక్కి లాస్ట్ లో మే దాకా తీసుకెళ్ళటం అనేది వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగం అనేది అర్థమవుతా ఉంది. ఆ రోజే మనం ఎలక్షన్ కమిషన్ ని ఖచ్చితంగా ఆ రోజు నుంచి మేమైతే అనుమానిస్తూనే ఉన్నాను, తర్వాత ఏమి పరిణామం జరగబోతాయో. ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్స్ లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే నిజంగా పేదల పక్షాన ప్రభుత్వం ఆర్డర్స్ ని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో పనిచేసే సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారో, వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి ముందు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మన స్టేట్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఈ కంప్లైంట్ ని ఎలక్షన్ కమిషన్ సరిగా పట్టించుకోవట్లేదని కోర్టు ద్వారా కూడా వెళ్తాం జరిగింది. వీళ్ళందరూ ఇవే కాకుండా ఢిల్లీలో కూడా ఒక రిప్రజెంటేషన్, అంటే వీళ్ళు ఢిల్లీని బాగా వాడుకొని ఢిల్లీలో చేస్తున్నటువంటి ప్రయత్నాల మొత్తాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని నేను భావిస్తా ఉన్నాను. లేకపోతే నిన్నగా మొన్న ఎలక్షన్ వచ్చే ముందే ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసర్స్ వాళ్ళు ఇంకా పోయి సీట్లు కూడా సరిగ్గా కూర్చోలేదు. ఉదాహరణకి చిత్తూరు ఎస్పీ ఎక్కడున్నాడు, కృష్ణా జిల్లా నుంచి అక్కడికి వెళ్ళాడు, ఆడ వెళ్ళి సరిగ్గా సీట్లు కూడా కూర్చోలేదు, ఆ జిల్లాను కూడా అర్థం చేసుకోలేదు, వెంటనే ట్రాన్స్ఫర్. కారణం ఏంటంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తాడనే ఒక ఆలోచన వీళ్ళు ఎప్పుడో వచ్చేసారు, ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ని నార్మల్ గా ఎలక్షన్ కమిషన్ ఎంత న్యూట్రల్ గా ఉంటుందో, ఎలక్షన్ టైంలో ఈ ఆఫీసర్స్ కూడా అంతే న్యూట్రల్ గా ఉండేటువంటి వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా పార్షల్గా చేయడానికి ఏమాత్రం అవకాశాలు లేవు. ఎక్కడైనా విభిన్నలు జరిగినా, లేకపోతే ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏమైనా తిరుగుబాటు చేస్తే వాటికి ప్రజలు సిస్టమ్ బాధ్యత వహించాలి. కానీ ఆఫీసర్స్ ని ఎలక్షన్ కమిషన్ కక్ష కట్టినట్టుగా వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం అనేది దీనికి పాయింట్ చెప్పారు ప్రభాకర్ గారు. మీరు చెప్పిన దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు కూడా తెలియదు, ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత తెలిసింది. నిన్నగాక మొన్న వేరే చోట నుంచి నిన్నగాక మొన్న ట్రాన్స్ఫర్ అయిపోతే వాళ్ళని బదిలీ, వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ఎందుకు బదిలీ చేసిందంటే ఖచ్చితంగా బీజేపీలో చేరిన టీడీపీ కోవట్లు ఉన్నారు కదా, వాళ్ళ ప్రభావమే ఎక్కువగా పనిచేసిందో, లేకపోతే బీజేపీ పురంధరేశ్వర గారు వీళ్ళ పేర్లు చెబుతున్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారంటారా? నో డౌట్ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మనం ఏదో అది పెద్ద న్యూట్రల్ గా ఉన్నటువంటి ఒక సంస్థ, ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కూడా టీఎం సెషన్ లాగా తయారైపోతారు, అది ఒక చిన్న ఉదాహరణ అనుకోండి. టీఎం సెషన్ అక్కడ ఉండే నెగిటివ్ పాయింట్స్ అక్కడ ఉన్నాయి. సో ఇది అలా ఉండే పని అయితే, మీరు ఇందాక మీరు అన్నట్టుగా ముగ్గురు ఉండాల్సిన దానిలో ఇద్దరే ఉన్నారు, ఇద్దరు ఉన్నాల్సిన దానిలో ఒక చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు, నాకు సంబంధం లేదని అతను కూడా వన్ ఇయర్ పెట్టే జాయిన్ అయ్యాడు, పేర్లు ఎందుకని పేరు చేసుకూడదేమో. సో ఈ విధంగా ఒకళ్ళనే పెట్టి నడిపించే కార్యక్రమం, ఇద్దరిని పెట్టి నడిపించే కార్యక్రమం, వాళ్ళకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా సృష్టించి మిగతా వ్యవస్థను ఎలా పాటు చేస్తున్నారో, ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా వీళ్ళు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసే దశలోకి వచ్చారండి. నాట్ ఓన్లీ ఈడీ, నాట్ ఓన్లీ సిబిఐ, నాట్ ఓన్లీ అదర్ యాక్ట్, ఐ మీన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ది ఎలక్షన్ కమిషన్, ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో హ్యాస్ బిన్ రేపుడ్ లైక్ ఎనీథింగ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుందండి. అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఎంత న్యూట్రల్ గా పనిచేస్తున్నారు అనేది, బీయింగ్ ఏ న్యూట్రల్ ఆఫీసర్, నీలాగనే ఒక న్యూట్రల్ ఆఫీసర్ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఒకవేళ అంతకుముందు గతంలో ఒకవేళ వాళ్ళ మీద అనుమానాలు ఉంటే వై యూ హావ్ నాట్ క్వశ్చన్, అవన్నీ మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? సడన్ గా ఎవడో ఒకడు మీరు అన్నట్టుగా కోర్టులో ఉన్న వాళ్ళు ఢిల్లీలో పెట్టించినో, లేకపోతే విజయవాడలో పెట్టించినో, లేకపోతే కోర్టు ద్వారా తీసుకొచ్చేసరికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, న్యాయం అయిపోతుందని కూడా మనం భావించడం చాలా కష్టం అండి. ఎందుకవుతుంది న్యాయం? ఏ విధంగా ఒక ఆఫీసరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి సరిగా సీటు కూడా కూర్చోకుండా, ఆఫీసు కూడా లేకుండా తన ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని ఒక ముద్రేసి మీరు ఎలా ముద్రేస్తారండి? ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు వీళ్ళేమన్నా ఆ పార్టీగా పనిచేస్తున్నారా? నో. ఇక్కడ తీవ్రంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, ప్రజలను కూడా అర్థం చేసుకోమని నేను ఉన్నాను. మీరు ఇవాళ ఈనాడు చూసారా, జగన్ భక్త ఉన్నతాధికారులను పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అంట, మరి అదే కరెక్ట్ అయితే
అప్పుడు చంద్రబాబు గారు ధర్నా చేశారు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలను తప్పిస్తే ఏబి వెంకటేశ్వర కదా ఎలక్షన్తో సంబంధం లేదని హైకోర్టులో రిట్ కూడా వేశారు, ఇద్దరు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తే రిట్ కూడా వేశారు. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ పక్షపాతంతో ఉన్నప్పుడు ఇప్పుడు పక్షపాతంతో లేదని ఎట్లా చెప్పగలుగుతారు ఈనాడు వాడు కానీ చంద్రబాబు గారు కానీ? ఏం లేదు సార్, ఈనాడు తర్వాత చంద్రబాబు, పురంధరేశ్వరి, బీజేపీ వీళ్ళందరూ కూడా పెద్ద దొంగల ముఠాగా తయారైపోయారండి. ఈ రాష్ట్రంలో వాళ్ళు అనుకుంటున్నారు జగన్ ని దించడం కోసం అందరం కలిస్తే తప్ప మనం ఏం చేయలేని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థను వాడుకునే క్రమంలో బీజేపీని కూడా వాళ్ళ వైపు కలుపుకున్నారు. బీజేపీ పారదర్శకంగానే లేకపోతే వాళ్ళు అన్నట్టుగా చెప్పే మాటలన్నీ కూడా ఎక్కడ కూడా కరెక్ట్ కాదండి. రిజెక్షన్ స్టార్ట్ అయిపోయింది బీజేపీలో దేశవ్యాప్తంగా. సారీ, ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఎంత పక్షపాత వైఖరితోటి బీజేపీ పనిచేస్తుందంటే అంత పక్షపాత వైఖరితోటి రాజకీయం అంటే అది ఒక పవిత్రమైనది అన్నది మర్చిపోయి అది మన అవసరం కోసం ఉన్నదనే దానికి వచ్చేసారు. మూడో అంశం మీరు అడిగిన దానికి పెన్షన్స్. ఈ పెన్షన్స్ విషయంలో మనం చూస్తున్నటువంటి అంశాలు సార్, కేసీఆర్ గారు మాట్లాడండి, వినపడతాను మాట్లాడండి. మనం చూస్తున్నటువంటి అంశాలు మొత్తం కూడా ఈ రోజు ఈ పెన్షన్స్ ని వాలంటీర్స్ ని తీసేయటంలో వాళ్ళ మీద కత్తి కట్టడంలో జరుగుతున్నటువంటి అంశాలను చూసినట్లయితే, సీరియస్ గా పరిశీలించినట్లయితే, సీరియస్ గా కూడా పరిశీలించాలి. 60 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రీసౌండ్ వస్తుంది. వీళ్ళందరినీ ముసలి వాళ్ళని, కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని వీళ్ళందరినీ రోడ్డును పడేశారండి. అంటే మీకు వాలంటీరు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకేష్ మంగళగిరిలో నిన్న మాట్లాడినట్టుగా, నేను వస్తే చూడండి మన వాళ్ళకి మాత్రమే, నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే, జగన్ ఎప్పుడు చెప్పలేదు ఆ మాట. మేము మాకు ఓటేసినా ఓటేకపోయినా ఇంత క్లియర్ గా తెలుగులో చెప్పాడండి, ఓటేసినా ఓటేకపోయినా మీరు లబ్ధిదారులు అయి ఉంటే, మీరు ప్రభుత్వ సహాయానికి మీరు ఎలిజిబిలిటీ అయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మేమే అద్దకు వస్తుంది అని ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ దగ్గర హ్యాపీ. వాళ్ళు వైట్ కార్డో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పారామీటర్స్లో వాళ్ళు లబ్ధిదారులుగా మారినప్పుడు, బెనిఫిషియర్స్గా ఉన్నప్పుడు వాలంటీరు తనకి ఇచ్చినటువంటి 50-60 ఏళ్లలో వాలంటీర్ ఈరోజు ఒక విధంగా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. వాలంటీర్ వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి అయిపోయాడు. వాలంటీర్ వాళ్ళకు ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే ఈ మల్టీ ఫంక్షనింగ్ చేస్తున్నటువంటి ఒక వాలంటీర్ని వీళ్ళు కత్తికట్టి, వీళ్ళు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ చాలామంది నేను మాట్లాడాను, వాళ్ళు కూడా లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్రాన్స్పరెంట్గా పనిచేపిస్తూ ఉంటే వీళ్ళ మీద కత్తిస్తే మేమెక్కడ మా అమ్మను పట్టుకొని, మేము ఆటోలో పెట్టుకొని, అతను నడవలేదు, ఎముకలు ఇరిగిపోతాయని భయం వేస్తూ ఉంది, మేము పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే సెక్రటరీకి వెళ్ళి ఇవన్నీ మేము చేయించుకోవాలంటే మళ్ళీ గతాన్ని గుర్తు చేయదలుచుకున్నారంటే చంద్రబాబు నాయుడు పొరపాటున వస్తే ఇట్లానే ఉంటుంది మీకు శిక్ష అని చెప్పే క్రమంలో మాకు పగ మాకు కసి పెరిగిపోతూ ఉంది చంద్రబాబు నాయుడిని ఓడించడం కోసం అని వాలంటీర్లు, వాళ్ళ పిల్లలు డిపెండెంట్స్ మాట్లాడుతున్నారు సార్. ఇది వాళ్ళు నిజమనుకొని చప్పట్లు కొడుతున్నారేమో.